MLC పదవికి కొండా మురళి రాజీనామా చేశారు. ఈ మేరకు కొండా మురళి దంపతులు మండలి చైర్మన్ స్వామి గౌడ్ని కలిసి రాజీనామా లేఖను అందజేశారు. గత ఎన్నికల తర్వాత కొండా దంపతులు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరారు. టీఆర్ఎస్ నుంచి కొండా మురళి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ విషయంలో పార్టీని విభేదించి దంపతులిద్దరూ తిరిగి కాంగ్రెస్లో చేరారు. పరికాల నుంచి పోటీ చేసి సురేఖ ఓడిపోయారు. టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరినందుకు కొండా మురళి ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ టీఆర్ఎస్ ప్రతినిధులు మండలి చైర్మన్ను కోరారు. దీంతో మురళి తనంతట తానుగా పదవికి రాజీనామా చేశారు. నిజంగా చెప్పాలంటే నేను టీఆర్ఎస్ పార్టీ మరి అభ్యర్థం పైన నిలబడ్డా కూడా నేను మొదటి కృతజ్ఞతలు తెలుపవలసింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, మరి తెలుగుదేశం పార్టీలు. కనీసం నేను నిలబడ్డాక బీ ఫామ్లు కూడా నా మీద గౌరవంతో ఆ రోజు పంపలేదు. యునానిమస్గా తెలంగాణలోనే మొదటిసారి ఎమ్మెల్సీగా గెలవడం జరిగింది. మరి ఈరోజు వెంటనే మరి షోకాజ్ నోటీసు మాకు పంపుతారు అని తెలిసినప్పుడు మరి మేము మానవతా విలువలు ఉన్న వాళ్ళం, ఆత్మగౌరవం ఉన్న వాళ్ళం, దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి నేను వెంటనే మరి రాజీనామా చేయడం జరిగింది. రాజకీయాలలో నిన్న మీరు చూసినట్లు కాంగ్రెస్ పార్టీ నుంచి మార్చి వరకు ఉన్న వాళ్ళను వెంటనే టీఆర్ఎస్ పార్టీలో తీసుకొని వాళ్ళకి షోకాజ్ నోటీసులు ఉన్నాయి. మరి వాటికి ఏమాత్రం రాజకీయ విలువలు లేవు. మరి లేకుండా ప్రతిపక్షం లేకుండా చేయాలనే కేసీఆర్ గారి దురహంకార పోకడతోని మరి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండకుండా మరి చేయాలనే ఒక దురుద్దేశం ఉన్నది. ప్రజాస్వామ్యంలో విలువలు ముఖ్యం. నిజంగా కూడా ఒకటే మాట చెప్తున్నా, నేను కానీ కొండా సురేఖ గారు కానీ విలువలతో బతికినాం, ప్రజల మధ్య బతికినాం. ఈరోజు కూడా మేము నిక్కచ్చిగా కాంగ్రెస్ పార్టీకి మరి మేము వచ్చింది మేము కాంగ్రెస్ పార్టీ నుంచి మాకు ఆత్మాభిమానం ఎక్కువ ముఖ్యం. అసలు ఇవాళ కూడా ఒకటే మాట చెప్తున్నా, ఈ కాంగ్రెస్ వాళ్ళైనా మిగతా పార్టీ వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలో పోతున్నారు అంటే వాళ్ళకి ఆత్మాభిమానం లేని వాళ్ళే, చంపుకున్న వాళ్ళే పోతారు. దయచేసి ఇవాళ ఒకటే మాట చెప్తున్న నాయకులకు, మొదటి రోజు మిమ్మల్ని మంచిగా మాట్లాడతారు, మంచిగా భోజనం పెడతాడు, కానీ రెండో రోజు నుంచి మళ్ళీ 4 సంవత్సరాలు ఇంటర్వ్యూ దొరకది. ఆత్మాభిమానం ఉన్న వాళ్ళు ఎవరు కూడా దయచేసి పోవద్దని మరి తెలుపుకుంటూ తను విలువలకు కట్టుబడి రాజీనామా చేశానన్నారు కొండా మురళి. ప్రతిపక్షం లేకుండా చేయాలని టీఆర్ఎస్ చూస్తోందని మండిపడ్డారు. 5 ఏళ్లు నిరంకుశంగా పాలన సాగించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన కొండా మురళి, కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు పోయేవాళ్ళు ఆత్మాభిమానం చంపుకునేవాళ్ళే అన్నారు. ఈరోజు ఇంటికి పిలిచి భోజనం పెడతారు, తర్వాత అసలు అపాయింట్మెంట్ కూడా దొరకదని ఎద్దేవా చేశారు. For more updates, please subscribe 99 TV Telugu.